మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తమలంపూడి గంగాధర్ రెడ్డి మిత్ర బృందం సమకూర్చిన నిత్యావసర వస్తువులను మరియు కోడిగుడ్లను శుక్రవారం మండపేట ఏఎంసీ చైర్మన్ తేతలి వనజ నవీన్ రెడ్డి చేతుల మీదుగా రాయవరం గ్రామంలో దాదాపు 500 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 30 కోడిగుడ్లు చొప్పున ఇంటింటికి వెళ్లి అందజేశారు. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ విపత్కర సమయంలో లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి అహర్నిశలు శ్రమిస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు కరోనా మహమ్మారి గురించి సమాచారం తెలియజేయడంలో పాత్రికేయుల పాత్ర మరువలేనిది. వనజ నవీన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు నిరుపేదలకు కోడిగుడ్లు నిత్యావసర కిరాణా సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తేతలి వనజ నవీన్ రెడ్డి, రాయవరం కేవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నవీన్ రెడ్డి, తమలంపూడి గంగాధర్ రెడ్డి, కొవ్వూరి ఈశ్వర్ రెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, పొలగం శ్రీనివాసరెడ్డి, అడ్డూరి సూరిబాబు, ద్వారంపూడి దొరబాబు, గంపల వెంకట ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ సుబ్రహ్మరెడ్డి గారికి, మంత్రి అచ్యుతరామారావు గారికి, మరి గంగాధర్ రెడ్డి గారు, ఎస్ రెడ్డి గారు, చర్చూర్రావు గారు, మీడియా ప్రాబ్లం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గంగాధర్ రెడ్డి గారు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో మరి అందరికీ సేవలు చేస్తున్నటువంటి వైద్యులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరి మీడియా పాత్ర ఉంది. అది దానికి కీలకమైన విషయంతో గతంలో మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి రాజారెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇచ్చిన దాని మీద ఈయన కూడా స్ఫూర్తి తీసుకుని మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో కొంత నిత్యావసర వస్తువులను అందజేయాలనేటువంటి అంశం ప్రస్తావించడంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి మేము వచ్చేసినటువంటి అతిథులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గంగాధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మిత్రులందరం ఒక కార్యకర్తలు వనజా రెడ్డి గారు చేతుల మీదుగా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ సుబ్రహ్మరెడ్డి గారికి, మంత్రి అచ్యుతరామారావు గారికి, మరి గంగాధర్ రెడ్డి గారు, ఎస్ రెడ్డి గారు, చర్చూర్రావు గారు, మీడియా ప్రాబ్లం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గంగాధర్ రెడ్డి గారు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో మరి అందరికీ సేవలు చేస్తున్నటువంటి వైద్యులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరి మీడియా పాత్ర ఉంది. అది దానికి కీలకమైన విషయంతో గతంలో మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి రాజారెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇచ్చిన దాని మీద ఈయన కూడా స్ఫూర్తి తీసుకుని మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో కొంత నిత్యావసర వస్తువులను అందజేయాలనేటువంటి అంశం ప్రస్తావించడంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి మేము వచ్చేసినటువంటి అతిథులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గంగాధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మిత్రులందరం ఒక కార్యకర్తలు వనజా రెడ్డి గారు చేతుల మీదుగా మరి అందరికీ తెలిసిన విషయం, ఈ కరోనా అందరినీ చాలా బాధిస్తుంది. మరి కరోనా గురించి మనకి ఎప్పటికప్పుడు అవగాహన కూడా మెయిన్ మనకి మీడియా వాటి ద్వారానే తెలుస్తుంది. వీళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ న్యూస్ ఉన్నాయి ఇమీడియట్గా గైడ్ చేసి మనకి ఇక్కడికేసింది అక్కడికేసింది అని ఫస్ట్ మనకి తెలియజేసేది మీడియా వారే. సో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్,
శానిటరీ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ గారు అలాగే ప్రతి ఒక్కరితో పాటు మన మీడియా వారు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళు దేనికి కూడా భయపడకుండా మరి ప్రజల్లోనే తిరుగుతా ప్రతి చోట న్యూస్ గ్యాదర్ చేస్తా. మనకి అవేర్నెస్ని అంతా మనకి అవేర్నెస్ని తీసుకొస్తా చాలా కష్టపడుతున్నారు. మరి అటువంటి మీడియా సోదరులకు ఈరోజు గంగాధర్ రెడ్డి గారు వారందరూ కూడా వాళ్ళకి వాళ్ళ తరపున కృతజ్ఞతను తెలియజేస్తూ ఈరోజు ఈ చిన్న కానుకగా ఇస్తున్నారు. సో గంగాధర్ రెడ్డి గారికి మిగిలిన వారందరికీ కూడా ఈ సహాయాన్ని అందిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఓకే అండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి మన ప్రపంచం అంతా కూడా ఈ కరోనాతో గడగడలాడిపోతుంది. అటువంటి ఇప్పుడు ఈ సమయంలో ఈ కష్టకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సహాయ చర్యలు తీసుకుంటున్నారు. ఆయన కరోనా పేషెంట్స్కు పౌష్టిక ఆహారం ఇవ్వడం, అలాగే ఈ పేద ప్రజలకు ప్రతి నెల పెన్షన్స్ కరెక్ట్గా ఇవ్వడం, నెలకు 2 సార్లు ఉచిత రేషన్స్ ఇవ్వడం, ఇటువంటి సహాయ కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు. మరి అందులో ఎంతో కొంత సేవ చేయాలి అనే ఇదితో ఈరోజు మరి ఈ గ్రామంలో గంగాధర్ రెడ్డి గారు ఇంకా మిగిలిన వారంతా కూడా ఈరోజు ఇలాగా మీడియా వారందరికీ వాళ్ళ కష్టపడే విధానాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆనందించి ఈరోజు ఈ చిన్న కానుకని నిత్యావసర సరుకుల్ని వారికి ఇవ్వాలనే తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని ఇలాగా ఏర్పరిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో వీరంతా కూడా ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.